శాసన మండలి చైర్మన్ గా రెండోసారి పదవి బాధ్యతలు స్వీకరించిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కౌన్సిల్ లో కేటీఆర్ మాట్లాడారు. కరెంటు ఇచ్చినా ఇవన్నీ చేసినా రైతు వేదికలు ఊరూరా కట్టినా అల్టిమేట్ గా రైతులను సంఘటితం చేయాలి, సంఘటిత శక్తిగా మలచాలి, సంఘటితంగా ఉండే దానిలో ఉండే బలం రైతులకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఒక మొట్టమొదటి వ్యవస్థ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసినప్పుడు మీకంటే మెరుగైన వ్యక్తి దానికి ఎవరు లేరు అనే ఉద్దేశంతో మొట్టమొదటి రైతు సమన్వయ సమితి చైర్మన్ గా కేబినెట్ ర్యాంక్ లో తమకి గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులందరికీ గుర్తు చేస్తూ దాన్ని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించినారు సార్. అన్ని జిల్లాల్లోని రైతాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తున్న వ్యాపారంలో వస్తున్న మార్పులు చేర్పులు ఒక రైతుగా స్వయంగా మీరు ముందుండి మరి అందర్ని కూడా జాగరూకులను చేస్తూ రైతులను సంఘటితం చేసే దానిలో కూడా చాలా చురుకైన పాత్ర మీరు పోషించినారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు డిబేట్ డిస్కస్ డిసెంట్ అంటారు సార్. ఈ డిబేట్ డిస్కస్ డిసెంట్ అనే విషయంలో మీరు ఇదే శాసన పరిషత్తులో శాసన మండలిలో గతంలో చైర్మన్ గా పనిచేసినప్పుడు కూడా చాలా ప్రజాస్వామికంగా ఎన్నో పక్షాలు ఉన్నప్పటికీ అందరికీ అవకాశాలు ఇస్తూ సమపాలల్లో అందరికీ కూడా ఎవరి ఎవరికి వాణి వినిపించే అవకాశం వారికి ఇస్తూ అధ్యక్ష పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నార్మల్లీ ది ఆపోజిషన్ హ్యాస్ ఇట్స్ సే అండ్ ది గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ వే ఎందుకంటే మెజారిటీ ఉంటుంది కాబట్టి అదే రకంగా నడుస్తుంది. కానీ అందరికీ గొంతు వినబడాలి, అందరి గొంతు వినబడాలి, అందరూ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు ప్రదర్శించి చాలా చక్కగా గతంలో కూడా కౌన్సిల్ నడిపినారు. మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, టిఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం మీకు అండగా నిలవడం దాంతో పాటు చాలా సంతోషం అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, అదేవిధంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నుండి మరి వారు అందరు కూడా మీకోసం ఇవాళ నామినేషన్లు దాఖలు చేసి ఏకగ్రీవంగా 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేసి తమరి నా సీట్లో అందరం కలిసి కూర్చోబెట్టినామంటే డెఫినెట్ గా దానికి మీ 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 పర్సనాలిటీకి మీ మీ వ్యక్తిత్వానికి అది నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తూ కానీ ప్రభుత్వం తరఫున ఒక విజ్ఞప్తి అధ్యక్ష. అధ్యక్ష, ఈ శాసన పరిషత్లో మరి ప్రభుత్వానికి మెజారిటీ ఉంది అధ్యక్ష, బ్రహ్మాండమైన మెజారిటీ, అవుట్ రైట్ మెజారిటీ ఉంది. కానీ మేము వీ వుడ్ లైక్ టు హియర్ ఆపోజిషన్ ఆల్సో అధ్యక్ష, ఎందుకంటే వారి విలువైన తప్పకుండా వారి సూచనలు వారి సలహాలు తీసుకుంటాం అధ్యక్ష. కానీ మాకు కూడా సమయం ఇవ్వండి అధ్యక్ష, మా సభ్యులకి మాకు సరిపడా సమయం కూడా ఇవ్వండి. ఏమైతుందంటే మా జీవన్ రెడ్డి గారు ఒక్కరే అధ్యక్ష, కానీ ఆయన ఏమో అధ్యక్ష ఆయన యువకుడు బాగా దూసుకొని పోతా ఉంటాడు అధ్యక్ష. ఆయన మా మేమంటే ఇంకా మధ్య వయస్కులం కానీ వారు ఇంకా యువకుడే అధ్యక్ష. ఆయనేమో ఆవేశంగా ఒక్కరున్నప్పటికీ ఆయనకేమో ఎక్కువ సమయం దొరుకుతుంది అధ్యక్ష. మా వాళ్ళు 35 మంది మాకు తక్కువ టైం దొరుకుతుంది అధ్యక్ష, మాకు కూడా టైం ఇవ్వండి, మమ్మల్ని కూడా మాట్లాడినియండి, మా వాళ్ళకి టైం దొరకలేదట అధ్యక్ష. కాబట్టి మా సభ్యుల తరఫున వారు ఒక్కరున్న వారికి టైం ఇచ్చినా పర్లేదు, కానీ మరి మేము 35-36 మంది ఉన్నాం సార్, మాకు కూడా టైం ఇవ్వండి. మా నరసన్న కూడా ఒకడే ఉన్నాడు, కానీ వాళ్ళకు టైం ఇచ్చినట్టే మరి మాకు కూడా దామాషా ప్రకారం ఎక్కువ సమయం ఇవ్వండి. వారు యువకులు, మేము అంత కాదు కానీ, బట్ మాకు కూడా సమయం ఇచ్చి సంయమనంతో భవిష్యత్తులో మీరు ఇదే పద్ధతిలో చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా హృదయపూర్వకం కోరుకుంటూ మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా మరి ప్రభుత్వం పక్షాన టిఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, సంవత్సరానికి 2000 సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్లను పెంచుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 700గా ఉంటే వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్య 2850కి పెంచుకోవడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. గౌరవ సభ్యులు కోరుకంటి చంద్ర గారు, గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు గ్యాదర్ కిషోర్ గారు, గౌరవనీయులు హరిప్రియ గారు చాలా ప్రశ్నలు కూడా వారు వేయడం జరిగింది అధ్యక్ష. అయితే ముందుగా ఒక్క విషయం ఇవాళ గౌరవ సభ్యులు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలుసు. సమైక్య రాష్ట్రంలో ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలంగాణకు అనేక రంగాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, అందులో ఒకటి వైద్య ఆరోగ్య రంగం అధ్యక్ష. ఆ రోజుల్లో అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, అంటే ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ
తెలంగాణలో అసలు కాలేజీలే పెట్టే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష ఇదే శాసనసభలో అనేక సార్లు మేము ప్రశ్నలు వేశాం అప్పటి ప్రభుత్వాన్ని బయట కూడా మేము పోరాటం చేసాం అధ్యక్ష 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కేవలం తెలంగాణ ప్రాంతంలో వచ్చిన కాలేజీలు 3 అంటే 3 మాత్రమే అధ్యక్ష ఆ 3 లో కూడా ఆదిలాబాద్ ది తెలంగాణ ఉద్యమం ప్రశ్నిస్తే ఆ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటిది ఒక ఆదిలాబాద్ కాలేజ్ అధ్యక్ష అంటే ఎంత తీవ్రమైన నిర్లక్ష్యాన్ని తెలంగాణ మీద అప్పటి సమైక్యాంధ్ర పాలకులు చూపారనేది దీని బట్టి మనకు అర్థమవుతుంది అధ్యక్ష అందువల్ల ముఖ్యమంత్రి గారు ఈ రోజు 60 ఏళ్లలో 3 కాలేజీలు తీస్తే అధ్యక్ష ఈ 6 ఏళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష 60 ఏళ్లలో 3 కాలేజీలు ఎక్కడ 6 ఏళ్లలో 33 కు ఆ సంఖ్యను పెంచడం ఎక్కడ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష దేశంలోనే ఇంత గొప్పగా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు గౌరవ సభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు అడిగినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ మీద తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపింది అధ్యక్ష వాస్తవానికి 171 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు భారతదేశంలో శాంక్షన్ చేస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇయాల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గౌరవనీయులు మరి గారు అడిగారు మరి కేంద్రం ఇతర రాష్ట్రాల్లో శాంక్షన్ చేస్తే ఒక్కొక్క కాలేజీకి ఎంత సాయం చేసిందో అని కూడా అడిగారు ఒక్కొక్క కాలేజీకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల సహాయం చేస్తా ఉంది ఇయాల ఉత్తరప్రదేశ్ లో గాని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే మెడికల్ కాలేజీలు కేంద్రం మంజూరు చేసిందో 200 కోట్లు ఆ కాలేజీకి గ్రాంట్ గా వారు ఇవ్వడం జరుగుతా ఉంది మనం ఇయాల 33 కాలేజీలు పెంచుకున్నాం నిజంగా మనకు కూడా మంజూరు చేసుంటే మనకు కొంత వెసులుబాటు వచ్చేది కాలేజీకి 200 కోట్లు వచ్చేది రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపినా కూడా కేంద్రం మన రాష్ట్రం మీద ఒక చిన్న చూపు చూపుతూ తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా ఈ రోజు కాలేజీ సీట్ల సంఖ్య కూడా మనం ఒకసారి గమనిస్తే అధ్యక్ష మరి కాలేజీలు పెరగడంతో పాటు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 700 మెడికల్ కాలేజీ సీట్లు మాత్రమే ఉండేది అధ్యక్ష కానీ ఈ రోజు ఆ 700 సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరంలో 2850 కి మనం పెంచుకోవడం జరుగుతా ఉంది అంటే 4 రెట్లు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెంచిన ప్రభుత్వం ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం 700ను 2850 కి తీసుకుపోయినాం అధ్యక్ష ఇప్పుడు మిగతా కాలేజీలు వస్తే ఇంకా బాగా పెరిగిపోతాయి ఎవ్రీ ఇయర్ ఇంకొక 8 కాలేజీలు చొప్పున రాబోయే 2 విద్యా సంవత్సరాల్లో తేవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష అధ్యక్ష అయితే శాసన మండలి చైర్మన్ గా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవి బాధ్యత స్వీకరించారు మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీట్ వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు చైర్మన్ సీట్లో ఆసీనులైన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు 2019 సెప్టెంబర్ 11న తొలిసారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు 2021 జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా సేవలందించారు గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రొటెం చైర్మన్గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు అనంతరం మండలి ప్రొటెం చైర్మన్గా ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ నియామకమయ్యారు శాసన మండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి నవంబర్ 22న ఎన్నికయ్యారు ఈ క్రమంలో మళ్లీ ఆయన రెండోసారి మండలి చైర్మన్గా నేడు బాధ్యతలు స్వీకరించారు నల్గొండ జిల్లా ఊరుమండల గ్రామంలో 1954 ఫిబ్రవరి 2న జన్మించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు 1977 మే 1న అరుంధతిలో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు కూతురు ఉన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రారంభించారు కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు టీడీపీ కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు
2014 జనరల్ ఎలక్షన్స్ లోను ఎంపీగా గెలుపొంది. 2016 జూన్ 15న టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో గుత్తాను సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్యే కోటాలో తొలిసారిగా మండలికి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్ 11న మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 3న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. ఇక 2021 నవంబర్లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రెండోసారి ఆయనకు మండలి చైర్మన్ పదవి వరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి బస్తీ దవాఖాన్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 259 బస్తీ దవాఖాన్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరో 91 బస్తీ దవాఖాన్లను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బస్తీ దవాఖానాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. బస్తీ దవాఖానాలు నిజంగానే మరి బస్తీ ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. బస్తీల్లో ఉండే సుస్థితిని బస్తీ దవాఖానాలు దూరం చేయగలిగాయి. ఇంతకుముందు చీటికి మాటికి ఆర్ఎంపీ డాక్టర్లకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఈ బస్తీల ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనయ్యేవారు, చాలా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అందువల్ల ఇవాళ హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అందులో మరి ఇప్పటికే దాదాపు 259 బస్తీ దవాఖానాలను మరి పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష. మిగతా 91 కూడా అతి త్వరలోనే హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇది పట్టణాల్లో వాటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ బస్తీ దవాఖానాలు ఇప్పటి వరకు 81 లక్షల మంది ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఈ బస్తీ దవాఖానాల నుంచి మేము టెలిమెడిసిన్ సౌకర్యం కూడా పెట్టినాం అధ్యక్ష. అంటే బస్తీల దవాఖానాలకు వచ్చినటువంటి వారికి ఏదైనా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో కన్సల్ట్ చేయాల్సి వస్తే అక్కడి నుంచే నేరుగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటళ్లతో ఈ టెలిమెడిసిన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవల్ని, కన్సల్టేషన్ సర్వీసెస్ని కూడా వారికి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గౌరవనీయులు వివేకానంద గౌడ్ గారు శాసనసభ్యులు కోరుతూ వారు జగద్గురు గుట్టలో 1-2 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పినారు. తప్పకుండా దాన్ని పరిశీలించి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా వారు నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇది ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో మీ మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. వారు ఇంక కొన్ని విషయాలు చెప్పినారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి, గాజుల రామారం గురించి, సూరారం యూపీ అక్కడ స్కూల్ ఒకటి ఉందనే విషయం కూడా చెప్పిండు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి మీరు తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు గణేష్ బిగాల గారు వారు సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. ఎంతమంది డాక్టర్లు ఉంటారన్నారు. ఒక్కొక్క బస్తీ దవాఖానకు నెలకు 75,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇందులో ఒక డాక్టర్ గారు, ఒక స్టాఫ్ నర్సు, ఒక హెల్పరు, ముగ్గురు ఈ బస్తీ దవాఖానాల్లో పనిచేయడం జరుగుతుంది. సమయం గురించి కూడా గణేష్ బిగాల గారు అడిగారు. ఉదయం 9 నుంచి మరి మధ్యాహ్నం 4 వరకు ఈ బస్తీ దవాఖానాలు పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైందంటే సీజనల్ వ్యాధులున్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు ఆదివారం పూట పనిచేసినారు, రాత్రి వేళల్లో కూడా పనిచేయడం జరిగింది. అవసరాన్ని బట్టి పనిచేస్తుంటారు. సేవల గురించి కూడా గణేష్ బిగాల గారు అడిగారు అధ్యక్ష. దీంట్లో ఉచిత మందులు, మంచి క్వాలిటీ మెడిసిన్స్, అన్ని రకాల మందులు, ప్రజలకు అవసరమైన మందులు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఒకటి పరీక్షలు, ఇవాళ మేము టీ డయాగ్నాస్టిక్స్ ద్వారా 57 రకాల పరీక్షలు పేద ప్రజలకు ఉచితంగా చేస్తున్నాం. ఇంతకుముందు రక్త పరీక్షలు కానీ ఏ పరీక్షలు కావాలన్నా ప్రైవేట్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు వెళ్ళి పాపం 1,000 రూపాయలు ఖర్చు అయ్యేది, పేద ప్రజల మీద భారం పడేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం టీ డయాగ్నాస్టిక్ సర్వీసెస్ను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినాం. ఈ టీ డయాగ్నాస్టిక్స్ ద్వారా బస్తీ దవాఖానాల్లోకి వచ్చే ప్రజల యొక్క రక్తాన్ని, నమూనాను స్వీకరించి వారి పరీక్షలు చేసి వారి సెల్ ఫోన్కు మళ్ళా 24 గంటల్లోగా పరీక్షా ఫలితాలు ఉన్నట్టు డాక్టర్ గారికి, రక్తం ఇచ్చినటువంటి పేషెంట్కి కూడా మేము పంపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రకంగా పరీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా రేడియాలో
నాది అయిపోయినకి ఇవ్వండి సార్, నాది అయిపోయినకి ఇవ్వండి సార్. మరి మీరు కూర్చోండి జగన్ గారు, మీరు కూర్చో. మీకు ఇస్తాం, మీకు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. రేడియాలజీ సేవలు కూడా ఇస్తున్నాం. ఎట్లా అంటే రేడియాలజీ వాళ్లకు ఇలా హైదరాబాద్ లో మనం రేడియాలజీ సేవలు కూడా తెచ్చినాం. 2D ఎకో గానీ అల్ట్రాసౌండ్ గానీ వాళ్ళకి ఇంకా ఏ రకమైన పరీక్షలు అవసరం ఉన్నా ఇక ప్రైవేట్కి వెళ్లకుండా బస్తీ దవాఖానాలకు వచ్చే ప్రజలకు డాక్టర్లు అవసరాన్ని బట్టి ఆయా పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. సో గణేష్ బిగాల గారు చెప్పినట్టు వారు అడిగిన దానికి సమాధానం, ఉచితంగా మందులు ఇస్తున్నాం, ఉచితంగా పరీక్షలు చేస్తా ఉన్నాం, 9 నుంచి 4 గంటల వరకు పనిచేస్తున్నాం, ప్రతి దాంట్లో కూడా మంచి క్వాలిఫైడ్ MBBS డాక్టర్ను కూడా పెట్టడం జరిగింది. మరి మా నిజామాబాద్ లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గణేష్ బిగాల గారు కోరిండ్రు. తప్పకుండా, నిజామాబాద్ చాలా పెద్ద పట్టణం, మీరు ప్రతిపాదనలు ఇవ్వండి, మీరు కోరిన విధంగా నిజామాబాద్ పట్టణానికి కూడా బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. మా ఆరూరు రమేష్ గారు, వారు కొంచెం సిలబస్ లో లేని క్వశ్చన్స్ అడిగింది సార్. నన్ను సమస్య ఏంటంటే చర్చనేమో బస్తీ దవాఖానాలు, మా రమేష్ గారేమో సిలబస్ లో లేని ప్రశ్నలు అడిగితే కొంచెం సమాధానం చెప్పుడు కష్టమవుతుంది. బట్ అయినా అధ్యక్ష, ఆరూరు రమేష్ గారు వారు అడిగింది ఏంటంటే, ఒకటేమో వరంగల్ లో కూడా ఏర్పాటు చేయండి, మా వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో 13 డివిజన్లు ఉంటాయని చెప్పి చెప్పినారు. తప్పకుండా వారి డివిజన్లలో కూడా ఎస్సీ ప్రజలు ఎక్కువగా ఉన్నారని చెప్పింది కనుక అక్కడ బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేస్తాం. హసన్పర్తి హాస్పిటల్ కొంచెం అప్గ్రేడ్ చేయాలన్నారు, అక్కడ 2-3 ప్రతిపాదనలు ఉన్నాయి. పక్కనే భీమారంల టీబీ హాస్పిటల్ ఉంది, దాన్ని ఏమైనా అప్గ్రేడ్ చేద్దామా, హసన్పర్తిని అప్గ్రేడ్ చేద్దామా? తప్పకుండా మీ అందరితో కూడా మాట్లాడి మరి అక్కడ అవసరాన్ని బట్టి, ఎందుకంటే అసలు మీ జిల్లాలోనే మీకు పక్కనే 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తా ఉంది, అయినా మళ్ళీ పక్కన 100 పడకలు నిజంగా అవి అవసరమా, ఉపయోగంలోకి వస్తుందా? దాని మీద మళ్ళీ మీ అందరితో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. గౌరవనీయులు, మా చందర్ శాసనసభ్యులు రామగుండంలో 3 బస్తీ దవాఖానాలు ఇచ్చిండు, సాల్తట్లేవు, ఇంకిన్ని కావాలంటుండు. అన్న, నువ్వు 3 అయితే మొదలు జల్దీ ఓపెన్ చేయి, నిజంగా ఇంకేమైనా అవసరం ఉంటాయి, ఎందుకంటే మీ దగ్గర మెడికల్ కాలేజ్ వస్తుంది, 550 పడకల ఆసుపత్రి వస్తుంది. సో ఇంకా ఏదైనా అవసరం ఉంటే, మీ సింగరేణి హాస్పిటల్ ఉంది మీ దగ్గర ఆల్రెడీ, సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంకేదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయులు జాఫర్ హుస్సేన్ గారు కూడా మాట్లాడుతూ, యా డాక్టర్స్ హయే నయ్యే బోల్కే పూచే, హర్ జగా డాక్టర్ హే, స్టాఫ్ నర్స్ హే, పూరా మెడిసిన్ భీ హే, సబ్ లోగోం కు హమ్ ఫ్రీ మే టెస్ట్ భీ కర్ రే, మెడిసిన్ భీ దే రహే హే, ఐసా కుచ్ డౌట్ రఖనే కా జరూరత్ నహీ హే, ఔర్ అగర్ సే ఉన్ లోగోం కు కుచ్ తక్లీఫ్ హే తో 108 మే ఉన్ లోగోం కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకే జాకే ఉన్ లోగోం కు ట్రీట్మెంట్ భీ దే రహే హే, ఔర్ జో 91 కే బారే మే ఆప్ జో పూచే, ఏ భీ ఆగే జల్ద్ సే జల్ద్ 2-3 మహీనే మే ఓ 91 బస్తీ దవాఖానా కు భీ హమ్ ఖులేంగే. అదేవిధంగా గౌరవనీయులు వీరయ్య గారు కూడా భద్రాచలం శాసనసభ్యులు, వారు భద్రాచలం ఆసుపత్రి గురించి వారు అడగడం జరిగింది. అధ్యక్ష, భద్రాచలంలో నిజంగా కూడా గిరిజనులు ఎక్కువగా ఉంటారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గిరిజనులకు సేవలు అందించాలని భద్రాచలంకు ఒక MCH ఆసుపత్రిని ప్రత్యేకంగా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ MCH ఆసుపత్రి త్వరలోనే దాన్ని పూర్తిగా డెవలప్ చేస్తాం, అక్కడ డయాలసిస్ సేవలు కూడా ఇస్తున్నాం, ICU సేవలు కూడా ఇస్తున్నాం. వారు అన్నట్టు డాక్టర్లు రావడం లేదని, ఈ మధ్య మిడ్వైఫరీ నర్సెస్ ను ప్రత్యేకంగా కొంతమంది నర్సెస్ కు మేము శిక్షణ ఇచ్చి వాళ్ళు యూరప్ లాంటి దేశాల్లో వీళ్ళే డెలివరీలు చేస్తారు. భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాను ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు మరోసారి మొరపెట్టుకున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి తన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గత ఏడాది తాను రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఈ రాజీనామాను అంగీకరించాలని స్పీకర్ను ఆయన కోరారు. ఇటీవల కాలంలో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నారు.